సమాజంలో ఎలాంటి నానుడు వచ్చిందంటే క్రైస్తవ సమాజంలో సంఘంలో అయ్యో పిల్లలకు చేయవలసినవే మనం చెప్పాలి కానీ చేయకూడనివి చెప్పకూడదు అంటున్నారండి బోధకులు ఈ మధ్య. విశ్వాసులకు ఏం చెప్పాలంటే మనం చేయవలసినవే చెప్పాలి కానీ చేయకూడనివి చెప్పకూడదు. వాళ్ళకి హట్ అయిపోతారు, వాళ్ళు సంఘానికి రావటం మానేస్తారు. అంటే నువ్వు వాక్యం బాగా వినయ్యా, ఉదయం లేచి ప్రార్థన చేసుకోయా, ప్రసంగం బాగా నేర్చుకో, బాగా చదువు, ఇవి చెప్పండి, మీరు ఇవి చెప్పండి. మీరు చేయొద్దు అంటారు చూసారా, మీరు చేయొద్దన్నవే వాడు చేస్తాడు. ఏ అబద్ధాలు అడగకన్నావా, అబద్ధం ఆడతాడు వాడు. నువ్వు వ్యభిచరించొద్దు అంటే వాడు అదే చేస్తాడు. ఆదాము కోసం ఉదాహరణ చెప్తూ ఉంటారండి, మంచి చేయమన్నాడు, ఏమని, మీరు ఫలించి అభివృద్ధి పరిచి భూమిని చెప్పి బాగా చేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, దాంట్లో సూపర్. దేవుడు ఎప్పుడైతే చెయ్యొద్దు అన్నాడో ఆ పని చేశాడు, చూసారా. కాబట్టి మనం సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలన్నమాట, చెయ్యకూడని చెప్పొద్దు, మాంసం తినకూడదని మీరు చెప్పకూడదు, రోగికి మందు తాగొద్దని రోగికి చెప్పొద్దు. మీరు హట్ అయిపోతాడు, నీ దగ్గర రాడు, మరలా డాక్టర్ మార్చేస్తాడు. అన్ని తినాలి, నేను టాబ్లెట్ వేసుకోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి. అబ్బా, లోకంలో ఎలాగైతే ఏమంటే ఒక పేషెంట్ ఒక రోగి ఆలోచిస్తున్నాడో, ఈరోజు సంఘాలలో కూడా అండి వైద్యం సరిగ్గా అందట్లేదు. మీరు చేయవలసినవి చేస్తూ చేయకూడనివి కూడా మీరు కలిగి, అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. క్రైస్తవ్యంలో కూడా బోధకుడు చేయవలసినవి చెప్పాలి, చేయకూడనివి కూడా చెప్పాలి. దేవుడు చేయవలసినవి చెప్తున్నాడు, చేయకూడని వాటిని కూడా చెప్తున్నాడు. అప్పుడే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది.